సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని వెంకటకిష్టాపూర్ గ్రామంలో గడిచిన సంవత్సరంన్నర కాలంగా జరుగుతున్న అరాచకాలను ఆపకుండా ఉదాహరణకు గ్రామంలో కొంతమంది చిత్తు బోతు పేకాట మద్యం అమ్మకం గ్రామంలో గ్రూప్ తగాదాలు మరియు గొడవలు జరుగుతున్నా వాటిని ఆపకుండా కొంతమంది వ్యక్తులను ప్రోత్సహిస్తున్నారు. పుల్కల్ ఎస్ఐ బి నాగలక్ష్మి ఈ గ్రామంలోని కొంతమంది వ్యక్తులు సదరు ఎస్ఐపై అధికారులకు ఫిర్యాదు ఇచ్చినా ఎలాంటి చర్యలు లేవు. గ్రామంలో గొడవలు జరిగినప్పుడు 100 నెంబర్కు డైల్ చేసినా సరైన సమయానికి పోలీసు వారు ఘటనా స్థలానికి రాలేకపోతున్నారు. పైగా 100 నెంబర్కు డైల్ చేసినందుకు పోలీసు వారు ఫిర్యాదుదారులను బెదిరించడం జరుగుతున్నది. ఇదే విషయం కాకుండా గ్రామంలోని కొంతమంది వ్యక్తులు తప్పుడు ఫిర్యాదు ఇచ్చిన వెంటనే స్పందించి విచారణ జరపకుండానే అమాయకుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇస్తున్నారు. అంతేకాకుండా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అవమానిస్తూ అంబేద్కర్ చిత్రపటానికి షూ వేసుకుని కొబ్బరికాయ కొట్టారు. కొబ్బరికాయ కొడుతున్న సమయంలో ఏఎస్ఐ మల్లేశ్వరరావు షూ రాకుండా వీడియోలు తీయాలని వీడియోలు తీస్తున్న వ్యక్తులకు చెప్పడం జరిగినది. వెంకటకిష్టాపూర్ గ్రామంలో చిత్తుబోతు ఆడుతున్న వీడియోలు, గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు జరుగుతున్న గొడవకు సంబంధించిన వీడియోలు, గ్రామంలో రాత్రి సమయంలో జరుగుతున్న గొడవకు సంబంధించిన వీడియోలు, గ్రామంలో గత సంవత్సరం లాక్డౌన్ ఉల్లంఘించి కొంతమంది వ్యక్తులు మద్యం పోలీసు శాఖ వారికి పట్టించడంతో పట్టించిన వ్యక్తులను అలరాని బూతు మాటలు తిడుతున్న ఆడియోతో సహా ఇన్ని సంఘటనలు జరిగిన వీడియోలు సాక్ష్యంగా ఉన్నా నిందితులతో కుమ్మక్కై ప్రశ్నించే వ్యక్తులను బెదిరిస్తూ ప్రశ్నిస్తున్న వ్యక్తులపై అక్రమ కేసులు పెడుతున్నా పుల్కల్ ఎస్ఐపై విచారణ జరిపించి గ్రామ ప్రజలకు న్యాయం చేయగలరని గ్రామస్తులు కోరుతున్నారు. ఈరోజు సంగారెడ్డి జిల్లాలోని పుల్కల్ మండలం పుల్కల్ స్థానిక ఎస్ఐ బి నాగలక్ష్మి గారు నాపై అక్రమ కేసులు గత సంవత్సరం పైనుండి నాపైన అక్రమ కేసులు చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే గతంలో నేను లాక్డౌన్ టైంలో నేను లాక్డౌన్ ఉల్లంఘించి గ్రామంలో కొంతమంది వ్యక్తులు మద్యాన్ని ఇష్టం వచ్చిన రీతిలో అమ్ముతున్నారని వాళ్ళపైకి ఇవాళ పైన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్లకు నేను ఫిర్యాదు చేసి వాళ్ళ మద్యాన్ని కూడా పట్టించిన తర్వాత ఆ రోజు సాయంత్రం నైట్లో మా ఇండ్లపైకి దాడి చేయడానికి పట్టించిన వారి ఇండ్ల మీదకి దాడి చేయడానికి వచ్చి కానీ అప్పుడు 100 ఫోన్ చేస్తే తొందరగా రాకుండా 100 వాళ్ళు కూడా చాలా లేటుగా వచ్చి గొడవ మానేశారు, మాన్పించారు. తర్వాత పోలీస్ స్టేషన్లో నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేస్తే ఫిర్యాదును పట్టించుకోలేదు ఎస్ఐ గారు. ఎస్ఐ గారు పట్టించుకోకపోతే నేను మానవ హక్కుల కమిషనర్కు నేను అప్పుడు లాక్డౌన్ ఉంది కాబట్టి నేను మెయిల్ పెట్టడం జరిగింది. మెయిల్కు ద్వారా మెయిల్కు స్పందించి మెయిల్ మళ్ళీ నాకు రిటర్న్ రిప్లై ఇస్తే నేను ప్రెష్ ఫిర్యాదు ఇవ్వమంటే నేను ప్రెష్ ఫిర్యాదు ఇస్తే నాకు ఆన్లైన్ రసీదు 6/5/2024 పుల్కల్ ఎస్ఐ గారు ఇచ్చారు, పుల్కల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇచ్చారు. ఇప్పటికీ అలా ఆ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోలేరు. నేను సమాచార హక్కు చట్టం కింద ఎస్పీ గారిని అడిగిన, ఎస్పీ ఆఫీస్లో అడిగిన, ఇప్పుడు మానవ ఇది ఆర్ట్ యాక్ట్ కింద నేను కమిషనర్ గారికి కూడా నేను లెటర్ పెట్టడం జరిగింది. అక్కడి నుండి కూడా కొంచెం స్పందన లేటుగా వచ్చేటట్టుంది. ఆ లోపల ఈ మధ్యలో నేను కూడా మానవ హక్కుల కమిషనర్ గారికి నేను ఫిర్యాదు చేసిన మేడం గారిపైన ఆనాడు నేను ఇచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకురంటే ఆ చర్యలకు అక్కడ నువ్వు మానవ హక్కుల కమిషనర్కు నువ్వు దరఖాస్తు చేస్తావని నా మీద కక్ష కట్టి గ్రామంలో కొంతమందితోటి కుమ్మక్కై వాళ్ళు పెట్టిన ఫిర్యాదులను క్షణాల మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తుంది. మేమిచ్చిన ఫిర్యాదులపైన గ్రామంలో నేను కాకుండా కొంతమంది ఇచ్చిన ఫిర్యాదులపైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళకు అవసరం అనుకో చిన్నగా స్టేషన్ బెయిల్ ఇవ్వడం లాంటిది చేస్తూ గ్రామంలో కొంతమందికి స్టేషన్ బెయిల్ ఇస్తుంది. ఇచ్చి మేడం గారు మొత్తం అణచివేయడానికి చూస్తుంది. ఈరోజు నేను సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకోవడం నేను చేసిన తప్ప. ఎస్ఐ గారి పైన ఎన్నో ఫిర్యాదులు నేను చూపించు పోలీస్ స్టేషన్ నుండి ఎస్పీ డీజీపీ మానవ హక్కుల కమిషనర్ వరకు ఆర్టీఐ కమిషనర్ వరకు నేను ఆమె పైన ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదులకు ఆమె నా మీద కక్ష కట్టి గ్రామంలో కొంతమంది వ్యక్తులను ఆమె దిక్కు తింపుకొని రాజుని ఎట్లయినా సరే మీరు రాజు పైన కేసులు పెట్టండి, రాజు మీద కేసులు పెడితే రాజుని నేను అరెస్టు చేస్తా, ఆయన రాజుని జైలుకి పంపిస్తా, లేకుంటే రౌడీ షీట్ రూపం చేస్తా, నేను చెయ్యని తప్పులకు కూడా నన్ను నా మీద కేసులు చేశారు. అయినా నేను న్యాయబద్ధంగా చట్టపరంగా నేను కోర్టులో నిరూపించుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. నేను తప్పు చేయలేను కాబట్టి భారత రాజ్యాంగం రాసిన రాజ్యాంగం ఉంది కాబట్టి
చట్టాలు ఉన్నాయి కాబట్టి చట్టాల ప్రకారం నేను తప్పుని తప్పు చేయకుండా ఉన్నా కాబట్టి తప్పుని నేను తప్పు చేయలేనట్టుగా నిరూపించుకొని నేను బయటకు వస్తానని నాకు నమ్మకం ఉంది. అదేవిధంగా మొన్న స్వాతంత్ర దినోత్సవం నాడు ఎస్ఐ గారు షూ వేసుకొని అంబేద్కర్ చిత్రపటానికి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అలాగే అక్కడనే ఉన్న ఏఎస్ఐ గారు కొబ్బరికాయ కొడుతూ షూ రాకుండా వీడియో తీయమని అక్కడ ఉన్న వీడియోగ్రాఫర్లు కానీ ఫోటోలు తీసే వాళ్ళకు కూడా ఆయన చెప్పడం జరిగింది. భారత రాజ్యాంగ మా గ్రామానికి సంబంధించిన ఒక వ్యక్తి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి చిత్రపటం ముందట మద్యం తాగుతుంటే ఆ పిటిషన్ ఇచ్చిన ఆ పిటిషన్ మీద కూడా స్పందించలేదు. మొన్న స్వాతంత్ర దినోత్సవం నాడు వాళ్ళు షూ వేసుకొని ఇష్టం వచ్చినట్టుగా మా అంబేద్కర్ గారిని అవమానించారు. ఇలాంటి ఎస్ఐ గారిని తక్షణమే సస్పెండ్ చేసి నేను ఇచ్చిన ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకునేలా చూడగలరని నేను మీడియా వారికి నేను విన్నపిస్తున్నాను. నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. 6/6 నాడు ఇచ్చిన ఫిర్యాదులు ఉన్నాయి. మానవ హక్కుల కమిషనర్ వారికి నేను మెయిల్ చేసిన ఫిర్యాదులు ఉన్నాయి. డీజీపీ గారి కార్యాలయానికి ఫిర్యాదులు చేసిన డీజీపీ కార్యాలయం ఇచ్చిన ఫిర్యాదులు ఉన్నాయి. ఆర్టీ యాక్ట్ కింద కూడా నేను మండలంలో కానీ జిల్లాలో కానీ నేను తీసుకున్న ఆర్టీ యాక్ట్కు సంబంధించిన వివరాలు నా దగ్గర ప్రతి వివరం ఉంది. నా దగ్గర ప్రతి ఎవిడెన్స్ ఉంది. ఈ మధ్యలో మా విలేజ్లో కూడా మద్యానికి బానిసలవుతున్నారు, చిత్తుబొత్తు ఆడుతుర్రు, ప్యాకాట ఆడుతుర్రు, బెట్టింగ్లు ఆడుతురు, ఇవన్నిటి కూడా పట్టించుకోకుండా నేను ఫోన్ చేసినా కానీ మా కుటుంబ సభ్యుల్లో వల్లనే ఒక వ్యక్తి అతనికి బానిస తాగుడుకు బానిసకాయ పత్తాలాట చిత్తుపోతు ఆడుతుందంటే పట్టించుకోవడం లేదు. వాళ్ళ భార్యతో కూడా నేను పిటిషన్ ఇప్పించినా కానీ ఇప్పటికీ నిందితులను కానీ పిటిషన్దారులను కానీ పిలిపించి పోలీస్ స్టేషన్ పిలిపించకుండా ఆమె నిర్లక్ష్యం వహిస్తుంది. ఏమన్నంటే ఏం చేసుకుంటావు చేసుకపో, ఎస్పీకి కాంప్లైంట్ చేసుకో, డీజీపీ కాంప్లైంట్ చేసుకో, ఎవరి కాంప్లైంట్ చేసినా మళ్ళీ చివరకు నువ్వు నా దగ్గరికి రావాల్సి ఉంటుంది, అప్పుడు నేను ఏది చేయాలని చేస్తానే లెక్కల ఎస్ఐ గారు మాట్లాడుతున్నారు. దయచేసి మీడియా మిత్రులు, నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తున్నా, నన్ను ఆమె రాజకీయంగా కానీ నన్ను మీడియా పరంగా కానీ ఈ సమాచార హక్కు చట్టపరంగా కానీ ఏ విధంగా ఆమెకు అనుకూలంగా ఉంటే ఆ విధంగా నన్ను అణచివేయడానికి చూస్తుంది. నన్ను గత 4 సంవత్సరాల నుంచి గతంలో ఉన్న ఎస్ఐ ఉన్నప్పటి నుంచే నా మీద మర్డర్ ప్లానింగ్ నడుస్తుంది. ఈ మర్డర్ ప్లానింగ్ కూడా ఈ గతంలో ఉన్న ఎస్ఐ గారు ఎక్కువ ప్రోత్సహించలేరు కానీ ప్రస్తుతం ఉన్న ఇప్పుడు ఎస్ఐ గారు మాత్రము నన్ను హత్య చేయించడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దయచేసి మీడియా మిత్రులందరూ నేను చెప్పిన విషయాలను చాలా పెద్ద ఎత్తున మీరు అన్ని ఛానళ్లకు పంపుతారని నేను దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఎస్ఐ గారిని ఎలాంటి పదవిలో ఉండొద్దు, ఉంటే ప్రజలకు అన్యాయం జరుగుతుంది. భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగానికే వ్యతిరేకం. అలాంటి ఎస్ఐ గారిని తక్షణమే సస్పెండ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.